నమస్కారం, నేను చక్రి. ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. సరే, ముఖ్యంగా ఈనాడు సరిహద్దుల్లోనే సంహారం. మిడతల కట్టడికి 15,000 లీటర్ల రసాయన ద్రావణాలు సిద్ధం. పర్యవేక్షణకు 5 అధికారులతో కమిటీ. హెలికాప్టర్ ద్వారా నిరంతర పరిశీలన. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు. 117 కేసులు తెలంగాణ వాసుల్లో, 66 నమోదు. సౌదీ నుంచి వచ్చిన వారిలో 49 మందికి వైరస్. వలస కార్మికుల్లో ఇంకో 2, మరో 4 మరణాలు. తెలంగాణ రైతుల్ని ఆదుకోవాలి, రైతు బంధు బకాయిలు విడుదల చేయాలి. తెలుగుదేశం పార్టీ మహానాడు డిమాండ్. కొండగూటికి పండగొచ్చింది. కొండపోచమ్మ జలాశయం ప్రారంభానికి సర్వం సిద్ధం. 618 మీటర్ల ఎత్తున ఎగిసి పడనున్న గోదావరి జలాలు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ఎగువకు ఎత్తిపోతలు ఇక్కడే. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై నిషేధం. ధర్మకర్తల మండలి తీర్మానం. జూలై 5 తర్వాతే బడిగంట. దశలవారీగా తెరిచే యోచన. మొదట 8, 9, 10 తరగతులు, తర్వాత 6, 7, చివరిగా ప్రాథమికం. ఊపిరి ఆడలేదు, పసిప్రాణం దక్కలేదు. బోరుబావిలో బాలుడి మృత్యువాత. హాంకాంగ్ స్వేచ్ఛకు తూట్లు. కొత్త చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం. ఎల్బీనగర్ చౌరస్తాలో రై పై వంతెన అండర్ పాస్ ప్రారంభం. ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇప్పటివరకు చూసాము. తర్వాత సాక్షులు ఏమి వచ్చాయి ఒకసారి చూద్దాం. కేరళకు వచ్చేస్తోంది నైరుతి. జూలైలో ఇంటర్ సెకండ్ ఇయర్. ఒక్కరోజే 117 కరోనా కేసులు. 2 ఎంసీఏ పట్ట. ఇదిగో పంటల పటం. వానాకాలం పంటల చిత్రపటం సిద్ధం. వ్యవసాయ మార్కెటింగ్ ఉద్యాన శాఖల రూపకల్పన. 95,000 పైగా ఎకరాల్లో తగ్గనున్న వరి సాగు విస్తీర్ణం. 10 లక్షల ఎకరాల్లో కొత్తగా పెరగనున్న పత్తి సాగు. భారీగా పెరగనున్న కంది. తగ్గనున్న సోయాబీన్ విస్తీర్ణం. మినుములు, పెసలు, వేరుశెనగ, ఆముదం పంటలకు ప్రాధాన్యం. కొండంత సంబురం నేడే. కొండపోచమ్మ సాగర్లోకి గోదావరి జలాల ఎత్తిపోతలకు సర్వం సిద్ధం. ఉదయం 4:30 నుంచే ప్రత్యేక పూజల ప్రారంభం. 7 కొండపోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతుల చండీయాగం. ఆపై ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో రైతు వేదికలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన. ఉదయం 11:30 మర్కూకు పంప్ హౌస్ 2 మోటార్లకు స్విచ్ ఆన్. బోరుబావిలో పడిన బాలుడు మృతి. ఆక్సిజన్ అందక సంజయ్ సాయివర్ధన్ తుదిశ్వాస. 17 అడుగుల లోతు నుంచి మృతదేహం వెలికితీత. కన్నా కోడలు అనుమానాస్పద మృతి. కన్నా లక్ష్మీనారాయణ చిన్న కొడుకు భార్య సుహారిక మరణం. విందులో డ్యాన్స్ చేస్తూ సృహతప్పి పడిపోయిన సుహారిక సమీప ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు నిర్ధారణ. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన హెడ్లైన్స్ మనం ఇప్పటివరకు చూసాం. తర్వాత ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. 158 కేసులు, మరో 4 మరణాలు. కోరలు చాస్తున్న కరోనా. 2,256 చేరిన మొత్తం కేసులు. స్థానికంగా 66 కోవిడ్ పాజిటివ్. అందులో 58 జీహెచ్ఎంసీలోనివే. 9 కానిస్టేబుళ్లకు వైరస్. పహాడి షరీఫ్లో మరో 8 మందికి. ఇంకో 2 వారాలు లాక్డౌన్. కొండంత విజయం. భువి నుంచి దివికి గోదావరి జలాలు. నేడు కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు. ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. సర్జిపూల్ నుంచి రిజర్వాయర్కు గోదారమ్మ. తెలంగాణలోనే అత్యంత ఎత్తుకు చేరిక. చండి సుదర్శన యాగాలకు ఏర్పాట్లు. పాల్గొంటున్న చినగిరిస్వామి. నిర్వాసితులతో సీఎం సహపంక్తి భోజనం. 1,000 మందికి మాత్రమే ఆహ్వానం. 1,200 మంది పోలీసులతో భారీ బందోబస్త్. మిడతల దండుకు సరిహద్దుల్లోనే కళ్ళం. ఇప్పటివరకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్లైన్స్ చూసాం. ఇప్పుడు నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ చూద్దాం. పరుగులిడి గోదావరి పండుగై రాగా. కొండపోచమ్మ ఒడిలోకి నేడు కాళేశ్వర జలాలు. సరిహద్దుల్లోనే సంహారం. రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించకుండా చర్యలు. యంత్రాలు, క్రిమిసంహారక మందులతో సిద్ధం. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తం. పర్యవేక్షణకు 5 అధికారులతో కమిటీ. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం. మరో విశ్వ సదస్సుకు మంత్రి కేటీఆర్. కోవిడ్-19 దక్షిణాసియా భవిష్యత్తుపై సదస్సు. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆహ్వానం. ఫిన్లాండ్లో విద్యా విప్లవం. సబ్జెక్టుల బోధన స్థానంలో సమీకృత విద్యా విధానం. రాష్ట్రంలో ఒక్కరోజే 117 కేసులు. వీరిలో 66 మంది తెలంగాణ వారు. దేశ విదేశాల నుంచి వచ్చిన మరో 51 మందికి కరోనా. నమస్తే తెలంగాణలో వచ్చిన హెడ్లైన్స్ మనం ఇప్పటివరకు చూసాము. వెలుగు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రిలాక్స్ అయిన సర్కారు. కరోనాతో జనం బేజారు.
రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కేసులు లాక్డౌన్ సడలించిన తర్వాత 800కు పైగా నమోదు. కంటైన్మెంట్ల కుదింపు, తక్కువ సంఖ్యలో టెస్టులు. ఈ టైంలో మొత్తం ఓపెన్ చేయడంతో విస్తరిస్తున్న వైరస్, ఫిజికల్ డిస్టెన్స్ కనిపిస్తలేదు, కనీస జాగ్రత్తలు లేవు. ఎక్కడేమైందో, కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలియక ఆందోళన పడుతున్న జనం. ఒక్కరోజే 117 కరోనా కేసులు, మరో 4 మృతి, 67కు చేరిన మరణాలు. భారీగా తగ్గిన లిక్కర్ సేల్స్. లాక్డౌన్ తర్వాత తొలి 7 రోజుల్లో 902 కోట్ల అమ్మకాలు, తర్వాత 15 రోజుల్లో 1040 కోట్లే. జనం దగ్గర డబ్బులు లేవు, సాయంత్రం 6లోపే షాపులు మూసేస్తున్నారు. అమ్మకాలు తగ్గడానికి కారణాలివే. బోరు బావిలోనే ప్రాణం పోయింది. ఫలించని 12 గంటల రెస్క్యూ ఆపరేషన్. బావికి పక్కన గుంత తవ్వి బాలుడు డెడ్ బాడీని బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్ టీంలు. మెదక్ జిల్లా పాడిచన్పల్లిలో విషాదం. పత్తికి లాగోడి ఎక్కువ, కష్టం ఎక్కువ, లాభాలు అంతంతే. మిడతల పని పట్టనీకి పైరింజల్లు. ఇవి ఈరోజు వెలుగు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్. ఇప్పటివరకు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూసాం. నమస్తే.